ఆధునిక యుగానికి గొప్ప ఆధ్యాత్మికవేత్త, యువతకు మార్గదర్శకులు, అసమాన ప్రతిభా పాఠవాలు గల వైతాళికులు స్వామి వివేకానంద. ఆయన జయంతి సందర్భంగా జనవరి 12 జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని ఆయన విగ్రహాలకు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన చూపిన మార్గంలో యువత పయనించి దేశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మన యువత అన్ని రంగాల్లో ముందుండి మన దేశ అభివృద్ధికి, ప్రపంచ దేశాల్లో మన దేశ ఔన్నత్యాన్ని తెలియజేయడానికి ఆయన ఆదర్శాలను మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మన దేశ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈరోజు మనం అందరూ మన దేశ అభివృద్ధికి పాటుపడాలని, ముఖ్యంగా ఈరోజు వివేకానంద స్వామివారి జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించడం, ఆయన ఆదర్శంగా తీసుకోవడం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రపంచానికి మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన వ్యక్తి వివేకానంద గారు. సో షికాగో సర్వమత సభలలో ఆయన ముఖ్యంగా మన దేశం యొక్క చరిత్రని చాటడం వలన అన్ని దేశాల వాళ్ళు కూడా, ఇంగ్లాండ్ లాంటి దేశ గొప్ప దేశాలు కూడా ఆయనని పిలిచి ఆయనని గొప్ప యోగిగా అందరూ కూడా ఆయనని ఆహ్వానించారు ఆయన యొక్క స్పీచెస్ కోసము. సో ఇలాంటి యువత అందరూ కూడా ఆయన స్ఫూర్తిగా మన దేశ అభివృద్ధి కోసము పాటుపడాలి అని చెప్పేసి యువత అందరూ కూడా ఏం చెప్తారంటే, ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఒక దేశం కానీ ఉన్నతి చెందాలంటే, అంటే గొప్పగా అవ్వాలంటే 3 విషయాలు: మంచితనంపైన అఖండమైన విశ్వాసం, అసూయ అనుమాన రాహిత్యం, తను మంచి చేస్తూ ఇతరులు ఎవరైతే మంచి చేస్తున్నో వాళ్ళకి సహాయం చేయాలి. ఈ ఎవరైనా ఒక దేశం కానీ ఇటువంటి చాలా విషయాలు వివేకానంద స్వామీజీ శారీరకంగా, మానసికంగా, నైతికంగా, బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా మన అందరూ ఉన్నత చెందాలి. భారతదేశం యావత్ ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక గురువుగా ఉండాలి. ఆ గురుత్వానికి తగిన అర్హత మనం పొందాలి. యువత దానికి ముఖ్యమైనటువంటి స్వామి వివేకానంద యువజులకి, ముఖ్యంగా యువతకి, యువకులకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. వారి యొక్క సందేశం కానీ, వారి జీవితం కానీ ఈ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఉదయం నుంచి కూడా వివేకానంద స్టాట్యూకి పూలమాలంకరణ, తర్వాత పూజ, తర్వాత ర్యాలీ జరుపుతూ ఇక్కడ ఉపన్యాసంతో ముగించబడ్డది. అయితే ఈ ముఖ్యంగా యువత నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవటం,